ఓకే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనకి ఈరోజు టాపిక్ వచ్చినప్పటికి ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ బిఎస్సి సిబిఎస్ఈ పెట్టి బయోకెమిస్ట్రీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించినటువంటి యూనిట్ బయోకెమిస్ట్రీ సిలబస్ లో బయోకెమిస్ట్రీ సంబంధించినటువంటి పేపర్లో యూనిట్ 4th వచ్చాము మనకి. సో ఇప్పుడు యూనిట్ 3 వరకు చెప్పాను. యూనిట్ 4లో ప్రోటీన్ కంటెంట్ కి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. సో దాంట్లో మనకి టాపిక్స్ ఏమి ఉంటాయంటే ప్రోటీన్ సంబంధించిన క్లాసిఫికేషన్, ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ప్రోటీన్ యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, సో ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ ని అలాగే కంపోజిషన్ ని ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అనేటువంటి దాని మీద ఈ సిలబస్ లో ఉండటం జరుగుతుంది. సో అయితే ఇప్పుడు మనం మీకు ఒక స్లైడ్ షేర్ చేస్తూ ఉన్నాను మీకు. సో ఈ టాపిక్ అయినప్పటికీ దీంట్లో మనకు ప్రోటీన్ యొక్క ఫంక్షన్స్, ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్, ప్రోటీన్ యొక్క క్లాసిఫికేషన్ ఇవన్నీ కూడా దీంట్లో జరుగుతుంది. సో ఈ స్లైడ్ కంటెంట్స్ లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అని మీకు కనపడుతుంది చూడండి. సో ఇంట్రడక్షన్, ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్, లెవెల్స్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ క్లాసిఫికేషన్, రెఫరెన్సెస్ కూడా మీకు ఇవ్వని ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ కి వచ్చినట్లయితే, సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ మీకు ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పడం జరిగింది. సో మనం ప్రోటీన్స్ అనేటువంటి మన ఏదైతే మన హ్యూమన్ బాడీ ఉంటుందో, హ్యూమన్ బాడీ ఒక స్ట్రక్చర్ ఇవ్వడానికి ఎక్సో స్కెల్టన్ ఏదైతే ఉందో, ఆ స్కెల్టన్ అటాచ్ గా మజిల్ అనేటువంటి ఉంటుంది, ఆ మజిల్ మీద ఒక ప్రోటీన్ అని చెప్పేసి అనుకున్నాం. సో ప్రోటీన్స్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్ చేస్తుంటాయి. సో ఆ ఎందుకు మనం ఏదో చెప్పుకున్నాం. ఇక్కడ ప్రోటీన్ ఇంట్రాక్షన్ చూసినట్లయితే, సో ప్రోటీన్ నేమ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ అండి. సో ప్రోటాస్ అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి ఇది మనకి ఈ వర్డ్ ప్రోటీన్ అనేటువంటి వర్డ్ రావడం జరిగింది అనమాట. సో ప్రోటీన్ ప్రోటీన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ అండ్ నైట్రోజెనస్ మాలిక్యూల్ మేడప్ ఆఫ్ వేరియస్ వేరియబుల్ నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ జాయిన్ టుగెదర్ బై ద స్పెసిఫిక్ బాండ్ దట్ ఈస్ ద పెప్టైడ్ బాండ్. సో మీ పెప్టైడ్ బాండ్ ప్రీవియస్ క్లాస్ చెప్పడం జరిగింది. అమైనో యాసిడ్ ఒక అమైనో యాసిడ్ యొక్క అమైనో గ్రూప్, అదర్ అమైనో యాసిడ్ యొక్క కార్బాక్సిల్ గ్రూప్, ఈ రెండు కంబైన్డ్ అయ్యి మనకి పెప్టైడ్ బాండ్ అనేటువంటిది ఫామ్ అయ్యింది, వాటర్ మాలిక్యూల్ ఎలివేట్ అవుతుంది. చాలా ఒక అమైనో యాసిడ్ నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ ఎలివేట్ అయిపోయినప్పుడు ఆ అమైనో యాసిడ్స్ మనం ఏమని పిలుస్తామంటే రెసిడ్యూస్ అని పిలుస్తాం. సో డిహైడ్రేషన్ అయిపోయింది కాబట్టి, వాటర్ మాలిక్యూల్ రిమైన్ అయిపోయింది కాబట్టి ఆ అమైనో యాసిడ్ మనం రెసిడ్యూ అని పిలవడం జరుగుతుంది. సో కాబట్టి సో ప్రోటీన్ అనేటువంటిది ఒక కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ అనమాట. సో ఆ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ లో అమైనో యాసిడ్స్ ఒకటే తోటి మనకి పెప్టైడ్ బాండ్ ఫామ్ తోటి ఫామ్ అయి ఉంటాయి ప్రోటీన్. సో మనకి 20 అమైనో యాసిడ్స్, బేసిక్ అమైనో యాసిడ్స్ మనకి ఏమవుతున్నాయో ఆ 20 స్టాండర్డ్ అమైనో యాసిడ్స్ తోటి ప్రోటీన్ అనేటువంటి తయారవుతుంది. సో ఇది మనం అమైనో యాసిడ్ క్లాసెస్ లో మనం చెప్పుకోవడం జరిగింది మళ్ళీ ఇంట్రడక్షన్. సో వాట్ ఆర్ ద ప్రోటీన్ ఇంపార్టెన్స్? సో ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, అసలు ప్రోటీన్స్ అంత ఇంపార్టెంట్ ఏమొచ్చారు అనేది చూసినట్లయితే, మనకి ప్రోటీన్స్ మేడప్ ఆఫ్ అబౌట్ 15% ఆఫ్ ద మాస్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అనమాట. యావరేజ్ గా 100 కేజీస్ మనం ఒక హ్యూమన్ బీయింగ్, లేదా ఒక 70 కేజీస్, ఒక 50 కేజీస్ హ్యూమన్ బీయింగ్ తీసుకున్నప్పుడు 15% మాస్ ఏదైతే వెయిట్ లో, సో ఒక పర్సన్ కి 15% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 కేజీస్ ఉన్నాడండి కొన్ని హ్యూమన్ బీయింగ్ ఒక అడల్ట్ పర్సన్, సో ఆ 50 కేజీస్ ఉంటే దాని 7 కేజీస్ ప్రోటీన్ ఉంటుంది అని వెయిట్ అనమాట. ఓకే, అలాగే ఎంజైమ్స్ ఆల్ ఎంజైమ్స్, సో మన బాడీలో జరిగే బయోకెమికల్ రియాక్షన్ అనేది ఎంజైమ్ క్యాటలైజ్ చేస్తారని ఆల్రెడీ చెప్పుకున్నాం మనకి. సో ఎంజైమ్స్ ఆర్ ఆల్ ప్రోటీన్స్ అనమాట, ఎక్సెప్ట్ రైబోజైమ్. సో ఎంజైమ్స్ అన్ని కూడా ప్రోటీన్సే కాబట్టి ఎంజైమ్స్ అనేది అక్కడ ఒక ఇంపార్టెంట్. అలాగే స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్. సో స్టోరేజ్ ఆ ఫెరిటిన్ అనేది ఒక ప్రోటీన్ ఉంటుంది, అది ఐరన్ స్టోర్ చేస్తుంది. అలాగే కొన్ని అమోనియా మనకి ఏవైతే కాంపౌండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కెమికల్ స్టోరేజ్ చేసుకోవడానికి మన ప్రోటీన్స్ కోసం. అలాగే ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి హిమోగ్లోబిన్, మజిల్స్లో ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మయోగ్లోబిన్, ఇలాంటి ట్రాన్స్పోర్ట్ వాయిస్ క్లారిటీ లేదు సార్, సారీ బ్రేక్ అవుతుంది సార్. ఓకే, ఒక సిగ్నల్ ప్రాబ్లమ్. సరే అందరు కూడా మీతో పెట్టుకోండి. ఓకే సో ఓకే, ప్రజెంట్ అయితే ఇక్కడ వైఫై సిగ్నల్ అనేది ఉన్నది. సో మీరందరూ కూడా మైక్రోఫోన్ మీతో పెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను క్లాసెస్ చెప్తాను, ఒకవేళ ఇన్ కేస్ మీరు వాయిస్ బ్రేక్ అవుతుందో సరే
ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను ఎవ్రీ క్లాస్ చెప్పేటువంటి టాపిక్ ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తాను. సో మీరు క్లియర్గా వినండి. విన్న తర్వాత ఈ రికార్డెడ్ క్లాస్ ఏదైతే ఉందో ఈ రికార్డెడ్ క్లాస్ మీకు మీకు మీ వాట్సాప్ లో యూట్యూబ్ లింక్ పెట్టడం జరుగుతుంది. సో యూట్యూబ్ లింక్ లో మీకు వాట్సాప్ లో మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేటువంటి క్లాస్ ప్రతిదీ కూడా అటువంటి రికార్డ్ అయిపోతుంది. రికార్డ్ అయిన దాన్ని మీరు ఒకసారి మళ్ళీ క్లారిటీగా మీరు ఒకసారి వాట్సాప్ లో చూసినట్లయితే యూట్యూబ్ లింక్ ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ రివిజన్ ఒకసారి చూడండి. సో ఒకసారి ఇటువంటి సిగ్నల్స్ బేస్ చేసుకుని ఒకవేళ వాయిస్ బ్రేక్ అయితే అవ్వచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ వైఫై సిగ్నల్ ఉన్నది, పర్సనల్ వాట్సాప్ మనకి మొబైల్ డేటా కాదు కాబట్టి అక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ ఒకటి ఉన్నది మనకి ఇక్కడ. ఓకే సో నో ప్రాబ్లం. ఒకసారి నేను ఇది ఫస్ట్ డే కాబట్టి మీకు మీకు గ్రాడ్యువల్ గా అలవాటు అవుతుంది. సో అందరూ కూడా మైక్రోఫోన్స్ మ్యూట్ లో పెట్టుకోండి, వీడియో ఆఫ్ చేసుకుంటుకోండి. ఓకే నెక్స్ట్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అయింది. డిఫెన్స్ అండ్ సో మన బాడీ ఏదైనా యాంటీజెన్ కానీ ఏదైనా ప్యాథోజన్ ఫార్మ్ బాడీ ఫార్మ్ బాడీ మన బాడీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇమీడియట్ గా రెస్పాండ్ ఏంటంటే ఏంటంటే ఇమ్యూనోగ్లోబిన్స్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో యాంటీబాడీస్ అన్ని కూడా ప్రోటీన్స్ గ్లైకో ప్రోటీన్స్ కాబట్టి డిఫెన్స్ ఉపయోగపడుతుంది. అలాగే హార్మోన్స్ హార్మోన్స్ మన బాడీలో ఉన్న ప్రోటీన్ హార్మోన్స్ ఉంటాయి. ఇన్సులిన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, వ్యాసోప్రెస్ ఇవన్నీ కన్నా ప్రోటీన్ హార్మోన్స్ అవన్నీ కూడా ఇన్సులిన్ ఉంటాయి. సో అలాగే లెగ్మెంట్స్ అన్న ఆర్టరీస్ మన బాడీలో ఉన్నటువంటి జాయింట్స్ ఉన్నటువంటి మజిల్స్ లెగ్మెంట్స్ కానీ అలాగే బాడీలో ఉన్నటువంటి ఆర్టరీస్ ఏవైతే క్యాపిటల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ ప్రోటీన్ తయారైనటువంటి అలాగే మజిల్ ప్రోటీన్ తో తయారవుతుంది. అలాగే హెయిర్ అండ్ లైఫ్ స్కిన్ ఇవన్నీ కూడా ప్రోటీన్. సో ప్రోటీన్ స్కిన్ ఇంపార్టెంట్ ఉంది కాబట్టి మన ప్రోటీన్స్ బాడీకి చాలా ప్రోటీన్ అవసరం ఉన్న విషయం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రోటీన్ యొక్క కంపోజిషన్ ఏవైతే ఉంటుంది, ప్రోటీన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలాంటి ప్రోటీన్స్ మనం తీసుకున్నట్లయితే ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ అనేటువంటి మనకు వస్తుంది అనమాట. ఓకేనా సార్ రైట్. సో కంపేర్ టు ద లెవెల్స్ ఆఫ్ ప్రోటీన్ స్ట్రక్చర్. సో ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సో ప్రోటీన్ క్లాసిఫికేషన్ నెక్స్ట్ క్లాస్ చూద్దాము. సో ముందు ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సో ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే సో ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, మేజర్ గా త్రీ లెవెల్స్ లో ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఏంటంటే మేజర్ అంటే కొన్ని చాలా ప్రోటీన్స్ త్రీ లెవెల్స్ లో ఉంటుంది, సమ్ ప్రోటీన్స్ అండ్ కొన్ని కాంప్లికేటెడ్ ప్రోటీన్స్ ఫోర్త్ లెవెల్ లో ఉంటుంది అన్నమాట. అంటే ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెరిసరీ స్ట్రక్చర్, క్వార్టర్నరీ స్ట్రక్చర్ అని చెప్పేసి ఫోర్ లెవెల్స్ కొన్ని కాంప్లికేటెడ్ ప్రోటీన్స్ ఉంటాయి. చాలా మటుకు ఏంటంటే త్రీ లెవెల్స్ ఉంటే కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. సో మేజర్ ఏంటంటే సో ప్రైమరీ సెకండరీ టెరిసరీ స్ట్రక్చర్ మనం చూద్దాం, తర్వాత క్వార్టర్నరీ స్ట్రక్చర్ కూడా చూడటం. ఓకే సో ఫస్ట్ లెవెల్ చూసినట్లయితే దిస్ ఇస్ ద ఫస్ట్ లెవెల్. సో ప్రేయర్ చూసినట్లయితే ప్రైమరీ స్ట్రక్చర్ చూడండి. సో ప్రైమరీ స్ట్రక్చర్. సో ప్రైమరీ స్ట్రక్చర్ అనేటువంటి ఏ విధంగా ఉంటుందంటే కూడా పెప్టైడ్ బాండ్. సో లీనియర్ గా ఉంటుంది ప్రైమరీ స్ట్రక్చర్. సో సింగిల్ పాయింట్ చైన్ గా లీనియర్ ఉన్నటువంటిది ప్రైమరీ స్ట్రక్చర్. సో ఆ తర్వాత ఏదైతే సెకండరీ స్ట్రక్చర్ ఉందో ఈ సెకండరీ స్ట్రక్చర్ అనేటువంటిది ప్రైమరీ స్ట్రక్చర్ నుంచి ఫోల్డింగ్ అవడం వల్ల వస్తుంది. సో ప్రైమరీ స్ట్రక్చర్ ప్రైమరీ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి కూడా పెప్టైడ్ బాండ్స్ ఉంటాయి. ఈ పెప్టైడ్ బాండ్స్ తో పాటుగా సెకండరీ స్ట్రక్చర్ వచ్చినప్పటికి అమోనియా యాసిడ్స్ ఒకసారి ఇంట్రాక్ట్ అవడం వల్ల ఈ పెప్టైడ్ బాండ్స్ ఉన్నటువంటి హైడ్రోజన్స్ వేరే పెప్టైడ్ బాండ్ ఉన్నటువంటి నైట్రోజన్ యాటమ్ తోటి షేర్ అవుతాయి అనమాట. సో హైడ్రోజన్స్ షేర్ అవడం వల్ల బిట్వీన్ ద ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ షేరింగ్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ బిట్వీన్ ద నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో మధ్యలో హైడ్రోజన్ ఆక్సిజన్ షేర్ అవటం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ హైడ్రోజన్ బాండ్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఈ హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవటం వల్ల సెకండరీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సెకండరీ స్ట్రక్చర్ లో మనకి ఎక్సర్సైజ్ చెప్తాం. సెకండరీ స్ట్రక్చర్ లో ఆల్ఫైల్ ఎక్సర్సైజ్ ఆల్ఫైల్ రైట్ ఆల్ఫైల్ ఎక్సర్సైజ్ అని లెఫ్ట్ ఆల్ఫైల్ ఎక్సర్సైజ్ అని బీటా షీట్స్ అని ఇలా సెకండరీ ఫోల్డింగ్ చెప్పారు. మీకు వాయిస్ బ్రేక్ అనేటువంటిది మీ యొక్క సిగ్నల్స్ మీద కూడా ఆధారపడుతుంది. ఇక్కడైతే సిగ్నల్ ఫుల్ గా ఉన్నది. సో నా వాయిస్ అనేటువంటి రికార్డ్ కూడా అవుతుంది. మీకు ఈ రికార్డ్ అయిన తర్వాత మీరు ఈ రికార్డ్ వీడియోని మీకు వాట్సాప్ లో చేస్తాను కాబట్టి మీరు వాట్సాప్ లో కూడా మళ్ళీ రికార్డ్ చేసినటువంటి వీడియోని ఒకసారి చూడండి. ఒకటి రెండు సార్లు మీరు లెసన్ అర్థం చేసుకోరు. ప్రజెంట్ వాయిస్ బ్రేక్ అవుతున్నా సరే వరీ అబౌట్ ద వాయిస్. ఓకేనా
క్లియర్. సో ఒకసారి పిక్చర్ ని క్లియర్ గా వినండి, అక్కడ ఉన్న స్లైడ్స్ ని తర్వాత ఒకసారి రివిజన్ చేసుకున్నప్పుడు కూడా మీకు ఫైల్. ప్రెసెంట్ అయితే ఇక్కడ వాట్సాప్ సారీ వైఫై లో ఉన్నాను. నెక్స్ట్ ఈ సెకండరీ అండ్ ప్రైమరీ స్ట్రక్చర్స్ రెండు కలిసి ఉన్నట్లయితే అది టెర్షియరీ స్ట్రక్చర్ అవుతుంది, ప్యాకేజింగ్ అవుతుంది. చాలా మట్టి స్ట్రక్చర్ అన్ని కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి టెర్షియరీ స్ట్రక్చర్ ప్రొటీన్స్ అన్ని కూడా అవుతుంది. నెక్స్ట్ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్స్ అయితే హిమోగ్లోబిన్ లాంటివి ఈ క్వాటర్నరీ స్ట్రక్చర్ కు వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇది సో ప్రైమరీ సీక్వెన్స్ ఆఫ్ అమోనియాస్ పెప్టైడ్ బాండ్ కాల్డ్ యాజ్ ద ప్రైమరీ స్ట్రక్చర్. మీకు ఒక సీక్వెన్స్ లాగా మనకు ఒక చూడండి ఒక పూసల దండ ఎలా ఉంటుంది, ఒక ముచ్చట పూసల దండ తీసుకున్నాం అనుకోండి, ముచ్చట పూసల దండని మనం ఒక రాగి తీగతో కానీ ఒక కాపర్ తీగతో కానీ ఒక సిల్వర్ కానీ ఒక గోల్డ్ కానీ తీగతో పెట్టినప్పుడు గోల్డ్ స్పూన్ చూడండి ఒక్కొక్క ఒక్కొక్క ముచ్చని పెట్టి ఒక లింక్ పెట్టి ఒక ముచ్చని పెట్టి ఒక లింక్ పెడుతుంటారు. అలాగే ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క స్టోన్ అరేంజ్ ఎలా ఏ విధంగా వస్తుందో ఒక హారం ఎలా తయారవుతుందో దాన్ని లీనియర్ గా తీసినప్పుడు ఏ విధంగా పడుతుంది, ఒక్కొక్క ముచ్చ ఒక్కొక్క ముచ్చ పడుతుంది. ఆ ముచ్చలు అన్ని కూడా ఒక్కొక్క అమైనో యాసిడ్ అంట, మధ్యలో ఉన్నటువంటి ఆ స్టోన్స్ అన్ని కూడా ఒక్కొక్క అమైనో యాసిడ్ అంట. ఆ మధ్యలో తీగ ఉందో ఆ సిల్వర్ తీగ కావచ్చు, గోల్డ్ తీగ కావచ్చు, లేదా ఒక నైలాన్ థ్రెడ్ కావచ్చు, అది ఏదైతే ఉందో దట్ ఇస్ ద పెప్టైడ్ బోన్ అంట, బ్యాక్ బోన్, కార్బన్ బ్యాక్ బోన్ అంట. ఓకే, ఆ ముచ్చలు ఒకటి ఒకటి అమైనో యాసిడ్ ఆ విధంగా లీనియర్ ఉంటుంది అమైనో యాసిడ్ ప్రైమరీ స్ట్రక్చర్. ఓకేనా? ఇది ప్రైమరీ స్ట్రక్చర్ లో. సో చూడండి కొన్ని ప్రైమరీ స్ట్రక్చర్స్ సాధారణ ప్రైమరీ స్ట్రక్చర్ కి ఎన్ టెర్మినల్ సి టెర్మినల్ ఉంటుంది. అంటే ఎన్ టెర్మినల్ అంటే నైట్రోజన్ ఆటమ్, నైట్రోజన్ అమైన్ ఫ్రీగా ఉన్నటువంటి ఎండ్ని ఎన్ టెర్మినల్ అంటాము, కార్బాక్స్ ఫ్రీ ఉన్నటువంటి ఎండ్ మనం సి టెర్మినల్ అని కూడా చెప్తాము. సో నెక్స్ట్ ఇది ఆల్సో ఇంక్లూడ్ ద డిటర్మినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అమోనియా రెసిడ్యూస్ ఇన్ ఎ పెప్టైడ్ చైన్. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎన్ని అమోనియాసిస్ ఉన్నాయి, 20 అమోనియాసిస్ ఉన్నాయా, 9 అమోనియాసిస్ ఉన్నాయా, అమోనియాసిస్ ఉన్నాయా అనే ఐడెంటిఫై చేయడం కూడా ప్రైమరీ స్ట్రక్చర్ ఉపయోగం. సో వెదర్ ద పెప్టైడ్ చైన్ ఇస్ ఓపెన్ ఆర్ సైక్లిక్ ఆర్ బ్రాంచ్. సో ఓపెన్ గా ఉందనుకోండి సింగిల్ పాలిపెప్టైడ్ అనమాట. సో అలా కాకుండా ఆల్ఫ్ ఎలెక్సెస్ బ్రాంచెస్ అంటే బేస్ ప్లాంట్ ఏర్పడి ఉన్నాయి. ద ప్రైమరీ స్ట్రక్చర్ ఈజ్ ఎ లీనియర్ ఆర్డర్డ్ ప్రైమరీ స్ట్రక్చర్ ఈజ్ ఎ లీనియర్ ఆర్డర్ అండ్ వన్ డైమెన్షన్, సారీ సో లైక్ లెటర్ కన్వర్ట్ వన్ డైమెన్షనల్, వన్ డైమెన్షన్ అంటే సింగిల్ డైమెన్షన్, నాట్ సెకండ్ డైమెన్షన్ ఉంటుంది, త్రీ డైమెన్షన్ ఉంటుంది, సింగిల్ డైమెన్షన్ గా లీనియర్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో మనకి ఎంటైర్ సీజనల్ గా పిల్లలు జరుగుతుంది అని చెప్పి కదా. ఇక్కడ రెండు చైన్స్ ఉన్నాయి చూడండి, ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్ చూసినట్లయితే టూ చైన్స్ ఉంటాయి అనమాట. ఇన్సులిన్ కి టూ చైన్స్ అంటే టూ ప్రైమరీ చైన్స్ ఉంటాయి, ప్రైమరీ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇది చైన్ వన్ యొక్క ప్రైమరీ స్ట్రక్చర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా? ఇది సెకండ్ చైన్ యొక్క ప్రైమరీ స్ట్రక్చర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా? ఇది టూ చైన్స్ జరుగుతుంది అంటే సింగిల్ లెటర్స్ ఉన్నాయి, గ్లైసిన్, ఐసోలేసిన్, వాలిన్, సింగిల్ ఓకేనా? రైట్, ఇది ప్రైమరీ స్ట్రక్చర్. నెక్స్ట్ సెకండరీ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇది మనకు టూ డైమెన్షన్ కనబడుతుంది సెకండ్. సో దీంట్లో ఆల్ఫా ఎలెక్స్ బీటా షీట్స్ లూప్ అండ్ కాయిల్ కన్ఫర్మేషన్స్ సూపర్ సెకండరీ మోడిఫైడ్స్ ఈ విధంగా సెకండరీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ సెకండరీ స్ట్రక్చర్ రావడానికి కారణం ఏంటంటే హైడ్రోజన్ బాండ్. సో పాలిపెప్టైడ్ మధ్యలో పెప్టైడ్ బాండ్ సో దగ్గరగా చేరడం అన్నప్పుడు దగ్గరగా చేరడం ఎందుకు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ ఏదైతే ఉందో షేర్ అవుతుందా, ఆ హైడ్రోజన్ షేర్ అవటం వల్ల ఈ పెప్టైడ్ బాండ్స్ మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ కూడా ఫామ్ అవుతుంటాయి. ఇలా హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుందో ఏదైతే లీన్ ఉన్నటువంటి చైన్ ఏదైతే ఉందో అది కాయిలింగ్ అవుతుంది అన్నమాట, ఇలా కాయిల్ అవుతుంది. సో ఏ విధంగా కాయిల్ అవుతుంది ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఆల్కలీస్ యొక్క స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ చూడండి, ఇది ఆల్కలీస్ అన్నమాట. ఈ ఆల్కలీస్ హైడ్రోజన్ బాండ్ అనేటువంటి ఫామ్ అయినాయి. హైడ్రోజన్ ఇక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ కి ఇక్కడ ఈ కార్బన్ కి మధ్యలో అక్కడ కార్బన్ కాదు, ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఈ ఆక్సిజన్ కి నైట్రోజన్ మధ్యలో ఈ హైడ్రోజన్ బాండ్ అనేది షేర్ అయింది అనమాట. ఇక్కడ కార్బన్ కి ఆక్సిజన్ రెడ్ కలర్ బాల్, ఇక్కడ ఆక్సిజన్ ఇది ఈ కార్బన్, ఇక్కడ ఉన్నటువంటి నైట్రోజన్,
ఈ నైట్రోజన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ ఏది ఉందో దిస్ హైడ్రోజన్ షేర్డ్ విత్ ఆక్సిజన్ అనమాట. ఈ విధంగా హైడ్రోజన్ బాండ్ ఈ డాటెడ్ లైన్స్ కనబడుతుంది, ఈ డాటెడ్ లైన్స్ అన్ని కూడా హైడ్రోజన్ బాండ్స్ అనమాట. హైడ్రోజన్ బాండ్స్ ఇదంతా కూడా కార్బన్ బ్యాక్ బోన్, కార్బన్ బ్యాక్ బోన్. ఒక ట్విస్ట్ కనబడుతుంది అక్కడ, ఒక రౌండ్ అనమాట. ఒక రౌండ్ కి ఒక ట్విస్ట్ కి ఏమవుతుందంటే 3 points రెసిడ్యూ, 3 residues ఉంటే మేక్ 3, తర్వాత సెకండ్ ఏదైతే 4th అది పూర్తవుతుంది. అంటే ఒక రౌండ్ కి ఒక రౌండ్ వేసినప్పటికీ ఒక ఆల్ఫా నుంచి ఒక రౌండ్ వెళ్ళినప్పుడు 3.6 3.8 రెసిడ్యూస్ అంటే దగ్గరగా ఒక 4 amino acids ఉంటాయి, 4 amino acids ఉంటాయి. అంటే పెప్టైడ్ బాండ్ కి మళ్ళీ ఉంటాయంటే మనకు ఒక రౌండ్ లో 4 amino acids ఉన్నాయంటే 3 peptide bonds ఉంటాయి. ఒక రౌండ్ వేసిందంటే 3 మనకి పెప్టైడ్ బాండ్స్ ఉంటాయి. హైడ్రోజన్ బాండ్స్ ఎలా ఫామ్ అవుతుందంటే ఒక రౌండ్ లో ఫస్ట్ అమోనాసిడ్ కి అండ్ ఫోర్త్ థర్డ్ అమోనాసిడ్ మధ్యలో ఈ హైడ్రోజన్ బాండ్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయ్యి ఈ ఆల్ఫెలిక్స్ అనేటువంటిది ఫామ్ అవుతుంది జరుగుతుంది అనమాట. ఇది ప్రైమరీ లెక్చర్. సో ఆల్ఫెలిక్స్ రైట్ సైడ్ కాయిల్ అయింది అనుకోండి, రైట్ ఆల్ఫెలిక్స్ అంటే లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ ఆల్ఫెలిక్స్ అని పిలుస్తుంది. ఆల్మోస్ట్ రైట్ ఆల్ఫెలిక్స్ అనేటువంటిది ప్రొటెస్ట్ జరుగుతుంది. రెండోది బీటా షీట్ కాయిల్ అవ్వటం కాకుండా ఒక షీట్ మాదిరిగా అంటే లేయర్గా ఒక ప్రైమరీ స్ట్రక్చర్ దానిపైన ఇంకో ప్రైమరీ స్ట్రక్చర్ దానిపైన ఇంకొక ప్రైమరీ స్ట్రక్చర్ ఈ విధంగా లేయర్స్ మాదిరిగా ఉన్నట్లయితే దాని మన బీటా షీట్ అని పిలుస్తుంది. ఈ బీటా షీట్ చూసినట్లయితే రెండు రకాలు ఉంటుంది. బీటా షీట్ ప్యారలల్ బీటా షీట్స్, యాంటీ ప్యారలల్ బీటా షీట్స్. ప్యారలల్ బీటా షీట్ ఏంటి, యాంటీ ప్యారలల్ బీటా షీట్ అంటే ఏంటంటే సాధారణంగా ఒక ప్రైమరీ స్ట్రక్చర్ ఈ విధంగా ఉందనుకోండి, ఇటువైపు సి టెర్మినల్ ఇటువైపు ఎన్ టెర్మినల్ అనుకోండి, నేను ఏం చేస్తానంటే ఈ విధంగా పెడుతున్నాను. అంటే ఈ నా ఈ ఫింగర్స్ ఏమవుతున్నాయి, ఇప్పుడు నేను రైట్ లెఫ్ట్ ఉన్నది, ఈ పైన ప్రైమరీ స్ట్రక్చర్ లెఫ్ట్ టు రైట్ అనమాట, యాంటీ ప్యారలల్ అనమాట. అలా కాకుండా సిమిలర్ గా ఈ విధంగా సో రెండు సిసి ఉన్నాయనుకోండి, ఈ విధంగా ఉన్నట్లయితే దాన్ని ప్యారలల్ స్ట్రక్చర్ అని పిలుస్తాం, ప్యారలల్ బీటా షీట్స్ అని పిలుస్తాం. అంటే సి టెర్మినల్ రెండు సి టెర్మినల్ ఒకే వైపు ఉంటాయి అని ప్యారలల్ బీటా షీట్స్. అక్కడ ఒక సిగ్నల్ రైట్ సైడ్ ఇంకొక స్ట్రక్చర్ లో ఎన్ టెర్మినల్ ఉంటే దాన్ని యాంటీ ప్యారలల్ బీటా షీట్స్ అని పిలవడం జరుగుతుంది అనమాట. ఇది సెకండ్ స్ట్రక్చర్ మేజర్ గా సెకండ్ స్ట్రక్చర్. ఇంకా సెకండ్ స్ట్రక్చర్ లో సూపర్ కాయిలింగ్ అని అంటాము. దీనికి ఏంటంటే సెకండరీ స్ట్రక్చర్ లో ఆల్ఫెలిక్సెస్ ప్లస్ బీటా షీట్స్ రెండు కంబైన్డ్ గా ఉంటాయి అనమాట. ఈ విధంగా రెండు స్ట్రక్చర్ చూడండి, బీటా షీట్ అనమాట. ఈ ప్రోటీన్ యొక్క 3 days స్ట్రక్చర్ లో మనం చూసినట్లయితే ఈ యారో బాల్ కనిపించేటువంటి ఒక షీట్ మాదిరిగా కనిపించేటది మనం ఏమంటామంటే బీటా షీట్ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ లూప్ ఫామ్ అయింది చూడండి, రెడ్ కలర్ లో ఒక లూప్ అనేటువంటి ఫామ్ అయింది, లూపింగ్ అనిపిస్తుంది. ఈ విధంగా మనకి ఈ సెకండరీ స్ట్రక్చర్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమంటామంటే సూపర్ సెకండరీ మాడిఫై అని పిలుస్తుంది. ఇది కూడా మనకి సెకండరీ స్ట్రక్చర్ ఒక భాగం అండి. దీనిలో చూడండి ఒక బీటా షీట్, ఒక లూప్, ఒక ఆల్ఫెలిక్స్, మళ్ళీ ఒక లూప్, ఒక బీటా షీట్ కనపడుతుంది ఇక్కడ. సో ఏలో చూడండి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు ఏ ఒక బీటా షీట్ అలాగే ఒక లూప్, ఒక ఆల్ఫెలిక్స్, లూప్, బీటా షీట్. బీలో చూడండి ఒక ప్లానర్ ఉంది, ఇక్కడ ప్లానర్ గా ఉన్నది, తర్వాత ఒక బీటా షీట్, ఒక లూప్ ఉన్నది, తర్వాత ఇంకొక బీటా షీట్ ఉంది, తర్వాత మళ్ళీ ఒక లూప్ ఉన్నది, మళ్ళీ ఒక బీటా షీట్ ఉన్నది. ఇది కూడా సెకండ్ స్ట్రక్చర్. ఇక్కడ చూడండి రెండు కూడా ఆల్ఫెలిక్స్ అనమాట, ఇక్కడ బీటా షీట్ లేదు, రెండు ఆల్ఫెలిక్సెస్ ఉన్నాయి. అది ఇక్కడ చూడండి ఒక బీటా షీట్, ఒక లూప్, బీటా షీట్ ఈ విధంగా ఉన్నటువంటి. సో ఈ విధంగా మనకి సెకండరీ స్ట్రక్చర్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. అంటే డిపెండ్ అప్ ఆన్ ద ప్రోటీన్ కంపోజిషన్, దాంట్లో ఉన్న అమైనో యాసిడ్స్ ని బేస్ చేసుకుని వాటి యొక్క సీక్వెన్స్ బేస్ చేసుకుని అది అది కాయిలింగ్ అవుతుందా లేదా ఆల్ఫెలిక్స్ ఉంటుందా లేదా బీటా షీట్స్ లో ఉంటుందా అనేటువంటి కంపోజిషన్ బట్టి డిపెండ్ అవుతుంటుంది అనమాట. ఓకే, సిది సెకండరీ స్ట్రక్చర్ చూసినట్లయితే ప్రైమరీ సెకండరీ అయింది. టెర్షరీ స్ట్రక్చర్ అంటే 3 dimensional స్ట్రక్చర్కి వచ్చినప్పటికి, థర్డ్ లెవెల్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే టెర్షరీ స్ట్రక్చర్ అనేటువంటి మయోగ్లోబిన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మయోగ్లోబిన్ అనేటువంటిది సింగిల్ పాలీపెప్టైడ్ చైన్ అనమాట. సింగిల్ పాలీపెప్టైడ్ చైన్ లో సుమారు ఒక 6 ఆల్ఫెలిక్సెస్ ఉంటాయి అనమాట, 6 ఆల్ఫెలిక్సెస్ ఉంటాయి అనమాట.
కనపడుతున్నారు. సో దీంట్లో ఇవన్నీ కూడా ఆల్కలైన్స్, ఇవన్నీ ఆల్కలైన్స్. ఈ విధంగా ఒక హయోగ్లోబిన్ సింగిల్ పాలీ అప్లై చేయను, ఒక సిక్స్ ఆల్కలైన్స్ ఫోల్డ్ అయ్యి ఒక ఫామ్ చేస్తుంది. హయోగ్లోబిన్ తెలుసు మీకు, ఇది ఒక రెడ్ కలర్ పిగ్మెంట్ కలిగినటువంటి రెడ్ పిగ్మెంట్ కలిగినటువంటి ఒక ప్రోటీన్ అనమాట. ఇది మనకి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. మజిల్స్, మజిల్ చూడండి, మనకి ఇక్కడ మటన్ కానీ చికెన్ కానీ తీసుకున్నప్పుడు మజిల్స్ రెడ్ కలర్ లో ఉండడం కారణం కూడా ఈ మయోగ్లోబిన్ అనమాట. ఈ మయోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ క్యారీ ప్రోటీన్, ట్రాన్స్పోర్టింగ్ ప్రోటీన్ అనమాట. అది హిమోగ్లోబిన్ అనుకోండి, బ్లడ్ ఆక్సిజన్ క్యారీ చేసి తీసుకొస్తుంది. మయోగ్లోబిన్ అనేది మజిల్ ఆక్సిజన్ క్యారీ చేసి తీసుకుంటే ఒక ప్రోటీన్, ఇది ఆగిపోతుంది. ఎందుకంటే సింగిల్ పాలిపెప్టైడ్ చే. అదే హిమోగ్లోబిన్ అనుకోండి, క్వాటర్నరీ స్ట్రక్చర్ వరకు వెళ్తుంది అనమాట. ఓకేనా, ఇది టెర్షియరీ స్ట్రక్చర్. ఓకేనా, నెక్స్ట్ క్వాటర్నరీ స్ట్రక్చర్ వెళ్ళినప్పటికీ ఇది హిమోగ్లోబిన్ ఎగ్జాంపుల్. ఇది టెర్షియరీ స్ట్రక్చర్ లాంటివి కొన్ని స్ట్రక్చర్స్, ఒకటి అంతకంటే రెట్టింపు అనమాట, రెండు లేదా మూడు లేదా నాలుగు ఈ టెర్షియరీ స్ట్రక్చర్స్. ఇక్కడ టెర్షియరీ స్ట్రక్చర్ ఒకటి, ఓన్లీ ఒకటి ఉంది మయోగ్లోబిన్ లో. ఎందుకంటే ఇది సింగిల్ పాలిపెప్టైడ్ చైన్. ఇలాంటి సింగిల్ పాలిపెప్టైడ్ చైన్స్ ఒక నాలుగు కలిసినాయి అనుకోండి, దట్ ఈస్ ది హిమోగ్లోబిన్. సో దీంట్లో నాలుగు డిఫరెంట్ చైన్స్ ఉన్నాయండి, రెండు ఆల్ఫా చైన్స్ ఉన్నాయి, రెండు బీటా చైన్స్ ఉన్నాయి, నాలుగు పాలిపెప్టైడ్ చైన్స్ ఉన్నాయి. నాలుగు పాలిపెప్టైడ్ చైన్స్ కూడా ఒక్కొక్కటి విడగొట్టినట్లయితే ఒక్కొక్కటి ఒక్కొక్క టెర్షియరీ స్ట్రక్చర్ లో ఉంటుంది. సో ఇది ఒక బీటా చైన్, ఒక బీటా చైన్ ఏదైతే ఉందో ఇది ఒక టెర్షియరీ స్ట్రక్చర్, ఇది ఒక టెర్షియరీ స్ట్రక్చర్, ఒక టెర్షియరీ స్ట్రక్చర్, ఇది ఒక టెర్షియరీ స్ట్రక్చర్. ఇలా నాలుగు టెర్షియరీ స్ట్రక్చర్స్ కలిసి ఒక స్ట్రక్చర్ ఫామ్ అయింది అనమాట. దీనికి హిమోగ్లోబిన్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా టెర్షియరీ స్ట్రక్చర్ ఒక రెండు లేదా అంతకంటే ఎక్కువ క్వాటర్నరీ స్ట్రక్చర్, క్వాటర్నరీ స్ట్రక్చర్ అనేటువంటి లేదా అంతకంటే ఎక్కువ టెర్షియరీ స్ట్రక్చర్ కంబైన్ వల్ల మనకి ఒక కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి చూడండి, ఎంటీ స్ట్రక్చర్ అనేటువంటి అమైనోయాసిడ్ సీక్వెన్స్, జస్ట్ అమైనోయాసిడ్ సీక్వెన్స్, జస్ట్ ఒక మాక ఈ పూసల దండలో పూసలు ఉన్నట్టుగా ఒక ప్రైమరీ స్ట్రక్చర్ అనేది ఒక అమైనోయాసిడ్ సీక్వెన్స్. ఆ అమైనోయాసిడ్ సీక్వెన్స్ ఫోల్డింగ్స్ అవడం వల్ల ఆల్కలైన్స్, బీటా షీట్స్ లాగా మనకి కాయిలింగ్, సూపర్ కాయిలింగ్ లాంటి సెకండరీ స్ట్రక్చర్స్ అనేటువంటి ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సెకండ్ టెర్షియరీ స్ట్రక్చర్ ఏంటంటే ఒక ప్రైమరీ స్ట్రక్చర్, ఒక చిన్న లీనియర్ పాలిపెప్టైడ్, ఆ తర్వాత ఒక ఆల్కలైన్స్ ఈ విధంగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే టెర్షియరీ స్ట్రక్చర్ జరుగుతుంది. ఇక్కడ మయోగ్లోబిన్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మయోగ్లోబిన్ అనేటువంటి సింగిల్ పాలిపెప్టైడ్ చైన్, అది మెచ్యూర్ కాకముందు పూర్తిగా ఫామ్ అవ్వకముందు ఒక సింగిల్ పాలిపెప్టైడ్ చైన్ ఉంటుంది. అది మెల్లగా మెచ్యూర్ వస్తున్నప్పుడు అంటే కంప్లీటెడ్ గా అవుతున్నప్పుడు, తయారవుతున్నప్పుడు, మాడిఫికేషన్ జరుగుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి అమైనోయాసిడ్స్ అన్ని కూడా దగ్గరికి చేరి ఆల్ఫాలిక్సిస్ కింద మారి, ఆల్ఫాలిక్సిస్ కింద మారి అది ప్యాక్ అవుతుంది. ఆ విధంగా ప్యాక్ అయినప్పుడు అది టెర్షియరీ స్ట్రక్చర్ జరుగుతుంది. అటువంటి టెర్షియరీ స్ట్రక్చర్స్ రెండు అంతకంటే ఎక్కువ. ఎగ్జాంపుల్ హిమోగ్లోబిన్ తీసుకున్నప్పుడు హిమోగ్లోబిన్ నాలుగు పాలిపెప్టైడ్స్, ఈ నాలుగు పాలిపెప్టైడ్స్ కలిసి ఇక్కడ కొటనారి స్ట్రక్చర్ అనేటువంటిది ఫామ్ అవడం జరిగింది. ఈ విధంగా ప్రోటీన్ యొక్క స్ట్రక్చరు ఫోర్ లెవెల్స్ లో ఉంటుంది అనమాట. ప్రైమరీ స్ట్రక్చరు, సెకండరీ స్ట్రక్చరు, అలాగే కొటనారి. సో దీనికి ఎగ్జాంపుల్ గా మనం హయోగ్లోబిన్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాము, హిమోగ్లోబిన్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాము. ఈ విధంగా ఈ స్ట్రక్చర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది ప్రోటీన్. ఇంతవరకు చెప్పినటువంటి క్లాస్ లో ప్రోటీన్ క్లాస్ ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ అరేంజ్మెంట్స్, అలాగే ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ మనం చెప్పుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్ లో మనకి ప్రోటీన్ యొక్క క్లాసిఫికేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు వరకు చేసినటువంటి రికార్డింగ్ ఏది అవుతుందో ఇది మీకు రికార్డింగ్ వాట్సాప్ పంపించడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఒకరికి రెండుసార్లు మీరు తరువుగా చూడండి. అలాగే ఈ స్లైడ్ కూడా మీకు ఈ పీడిఎఫ్ ఏది ఉంది, ఈ ఫైల్ కూడా మీకు వాట్సాప్ లో పంపిస్తాను. దీన్ని కూడా ఒకసారి మీరు స్టడీ చేసి దీనికి సంబంధించిన నోట్స్ మీకు పంపించడం జరుగుతుంది, ప్రిపేర్ చేసుకుని నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో మీకు క్లాసిఫికేషన్స్ అనేవి చెప్తాను. సో యాక్చువల్గా ఇక్కడ టైమింగ్ ఉన్నది, క్లాస్ వచ్చు కానీ మీకు ఫస్ట్ డే కాబట్టి తర్వాత మీకు ఏదైతే ఉన్నదో ఆ క్లాస్ మీరు అటెండ్ కండి. మేబీ ద లాస్ట్ టైం ఈ రోజు. సో తర్వాత మీకు ఈ వీడియోని మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి అప్పుడు
ఇవి సంబంధించినటువంటి సర్వర్ చూసి మళ్ళీ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మనకి గూగుల్ మనకి క్లాస్ రూమ్ లో క్రియేట్ చేసిన తర్వాత మీకు వేరే గూగుల్ క్రియేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే వాట్సాప్ లో మీకు డౌట్స్ ఉన్నట్లయితే వాట్సాప్ లో నాకు మీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయండి, క్లారిఫై చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియో మళ్ళీ పంపిస్తాను, ఒకటి రెండు సార్లు మళ్ళీ వీడియోస్ చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. డౌట్స్ ఉన్నట్లయితే మాకు గూగుల్ క్లాస్ రూమ్ లో ఫాలో అవ్వాలి. ఓకేనమ్మా, అంటే మీకు వాట్సాప్ లో నాకు మీ డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేయండి. ప్రజెంట్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే